నమస్కారం, గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ హైకోర్టులోను కవితకు దక్కని ఊరట. ఈ నెల 27కు బెయిల్ పిటిషన్ వాయిదా. నర్సింగ్ విద్యార్థి మృతిపై కొనసాగుతున్న ఆందోళన. భద్రాచలంలో పారామెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత. రాచకొండ పరిధిలోని ఓ ఇంట్లో దొంగల బీభత్సం. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ. నిజామాబాద్ జిల్లా వీరన్నగుట్టలో తీవ్ర విషాదం. నిమిషాల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి. రైసీ హెలికాప్టర్పై దాడి జరగలేదన్న ఇరాన్. పర్వతాన్ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడి.